హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకవైపు భారత చరిత్ర సృష్టిస్తుంటే మరోవైపు అమెరికా రష్యా యొక్క ఓడని ఆపాలని భారత్ని ఆదేశించింది అసలు ఆ ఓడలో ఏముంది ఎందుకు అమెరికా ఎంత భయపడుతుందో తెలుసుకుందాం నిజానికి కొన్ని రోజుల నుంచి భారత ప్రజల ఒక అపనామకం ఉంది ఏంటంటే భారత్లో ఉండే శాస్త్రవేత్తలు ఏమీ చేయలేరని భారత శాస్త్రవేత్తలు ఆయుధాలు తయారు చేసే అంత నైపుణ్యం లేదు అందుకనే భారత ఆయుధాల విషయంలో వేరే దేశాలపైన ఆధారపడుతుందని భారత శాస్త్రవేత్తలు మెడిసిన్ తయారు చేయడానికి కూడా అనర్హులు దేశంలో కూడా వేరే దేశాలపైన ఆధారపడాల్సి వస్తుంది అంతేకాకుండా అంతరిక్షంలో కూడా భారత్కి ఎటువంటి లేదు కానీ గత ఆరేడు సంవత్సరాల నుండి భారత్లో ఎన్నో మార్పులు జరిగాయి భారత్ యొక్క శాస్త్రవేత్తలు ఎంతో పురోగతి సాధించారు ముఖ్యంగా ఆయుధాల తయారీ ఫార్మా మరియు స్పేస్ ఇలా అన్ని రంగాల్లో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది అదేవిధంగా ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగలుగుతుంది ఇదంతా కేవలం మన భారత శాస్త్రవేత్తల వలన సాధ్యమైంది మొదటిసారి ఇది చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు భారత్ అమెరికాకి ఆయుధాలను సప్లై చేస్తుంది ఇది విని యూరోపియన్ మరియు పశ్చిమ దేశాలు భయంతో ఆందోళన చెందుతున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా ప్రపంచంలో అత్యంత అభివృద్ధి కలగ దేశం అది ఆర్థిక వ్యవస్థ కావచ్చు మరియు రక్షణ వ్యవస్థ కావచ్చు కానీ ఇప్పుడు భారత్ అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది అంటే ఒక రకంగా అమెరికా కంటే భారత్ అభివృద్ధి అయినట్లే భవిష్యత్తులో కూడా భారత్ మిగతా దేశాలు తమ ఆయుధాలు సప్లై చేస్తుంది భారత్ ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా తయారవుతుంది రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్కు అధునాతన ఆధునిక హైటెక్ ఆయుధాలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు అయితే ఆయుధాలు కేవలం యుక్రెయిని భూభాగంలోకి వచ్చిన రష్యా బలగాలపైనే వాడాలని రష్యా భూభాగంలోకి ప్రయోగించరాదని అమెరికా షరత్తు విధించింది అమెరికా చేసిన ఈ ప్రకటనను తప్పుబట్టిన రష్యా అధికారులు అమెరికా యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేయడం వలన రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష పోరుకు నాంది పలికినట్లు అవుతుంది యుక్రెయిన్కు ఆయుధ సరఫరాలు పెరుగుతున్నాయని అటువంటి చర్యలు ప్రమాద తీవ్రతను మరింత పెంచుతాయి అని అన్నారు యుక్రెయిన్కి బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలను సరఫరా చేస్తామని అంగీకరించారు డాన్బాస్ ప్రాంతంలో రష్యా ఆక్రమణలకు అడ్డుకునేందుకు ఉక్రెయిని సైన్యాధికారులు విజ్ఞప్తి మేరకు కీలక ఆయుధంగా భావిస్తున్న ఈ హైటెక్ మీడియా రేంజ్ రాకెట్ వ్యవస్థలను యుక్రెయిన్కి పంపనున్నట్లు ప్రకటించారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి